దుబాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇంట్లో అతని బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. సిద్దిపేటలోని రఘునందన్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఇదే టైంలో ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. పోలీసుల దాడుల విషయం తెలుసుకున్న రఘునందన్ రావు ప్రచారం మధ్యలోనే ఆపేసి వెంటనే సిద్దిపేట చేరుకున్నారు. ఏ సెక్షన్ ప్రకారం తన ఇంట్లో సోదాలు చేశారో చెప్పాలంటూ పోలీసులతో గొడవకు దిగారు. కనీసం తన భార్యతో ఫోన్ కూడా మాట్లాడనివ్వలేదని పోలీసులను ప్రశ్నించారు. తన ఇంట్లో ఇప్పటి వరకు ఏం స్వాధీనం చేసుకున్నారో ప్రకటించాలని డిమాండ్ చేశారు రఘునందన్. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తనను మాత్రమే టార్గెట్ చేసి సోదాలు చేయడమేంటని ప్రశ్నించారు. దుబ్బాకలో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ పోలీసులతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం ఇంటి ముందు కార్యకర్తలతో కలిసి తన ఇంటి ముందు బైఠాయించారు రఘునందన్. తన ఇంట్లో వెళ్లేందుకు రఘునందన్ ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు బీజేపీ కార్యకర్తలు. మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా సిద్దిపేట చేరుకున్నారు. ఏం చేసారు మా సమక్షంలో? నాకెందుకు ఇంటిమేట్ చేయలేదు? ఇల్లు చేసినప్పుడు ఇంట్లో వైఫ్ ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఏం చెప్పిండ్రు? ఊరలో చెప్తే చేయాలని ఎక్కడ ఉంది మీకు? ఏది ఏది ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు చేస్తారు సార్? ఎన్ని గంటలు అయింది మీరు వచ్చి? ఎన్ని గంటలు వచ్చి రైడ్ చేశారు మీరు మా ఇంటికి? రండి, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. మీరేమైనా పెట్టారు మా ఇంట్లో? మొత్తం తప్పు మీరే చేస్తారు సిద్దిపేట పోలీసు వాళ్ళు. బా హరీష్ రాజులు రైడ్ చేద్దాం బా. ఆ పక్కన టీఆర్ఎస్ అని ఇల్లు ఉంది, అది రైడ్ అయ్యి నువ్వు నా ఇల్లు నాకు రైడ్ చేసారు మీరు. అదే చెప్పినా ఇప్పటిదాకా? నడు టీఆర్ఎస్ ఇల్లు రైడ్ చేద్దాం. మీరు టీఆర్ఎస్ ఏజెంట్ లాగా పనిచేస్తున్నారు మీరు మొత్తం. మొన్న కూడా మీ కార్ పీక్ బంద్ చేసారు. ఏం నోటీస్ సర్వ్ చేసినావు ఇప్పుడు నువ్వు నాకు? నోటీస్ ఇచ్చారు నాకు సైదులు సార్, నేను చదువుకున్నా, నీ నోటీస్ ఇవ్వు నాకు. వైఫ్ ఎందుకు ఫోన్ మాట్లాడలేదు మీరు? బెదిరించుకుంటే కదా ఫోన్ మాట్లాడుతుంది. ఫోన్ ఎందుకు మాట్లాడినివ్వరు సార్ మీరు? ఎవరు గుంజుకురా ఫోన్? ఎవరికి గుంజుకురు? సార్ ఫోన్ ఏది? సైదల్ సార్ ఫోన్ ఏది? ఇవ్వాలి మా ఫోన్ మాకు. ఒకరిని ఆపుతారండి, ఇప్పుడు ఇంత ఆఫ్ ఇస్తాం. ఎందుకు గుంజుకురా? నా వైఫ్ ఎందుకు ఫోన్ మాట్లాడలేదు మీరు? మీరు మాత్రం అట్లా మా మామయ్య ఎందుకు బెదిరించారు మీరు? నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? నాలుగు సార్లు నేను వైఫ్ కాల్ చేశాను, ఫోన్ అటెండ్ కాలేదు. నేను చెప్తాను, మీరు ఎందుకు ఫోన్ మాట్లాడనివ్వలేదు నా వైఫ్ తోటి? దిస్ ఇస్ వెరీ అన్ఫైర్ సీఏ గారు, నేను చెప్తా ఉన్నా. నేను యూ డోంట్ హావ్ ఎనీ రైట్. నీకు రైట్ ఉంటే నువ్వు పంచనామా చేయ, నేను వద్దంటలేను. నోటీస్ ఇవ్వు అంటున్నా, నోటీస్ ఇవ్వు సార్. నా ఇల్లు ఎందుకు రైడ్ చేసిన దానికి నాకు నోటీస్ ఇవ్వు. పక్కింటి వంద రైడ్ చేసుకో, నాకు సంబంధం లేదు. మా ఇంటికి పోయినా నువ్వు నా వైఫ్ని అబ్స్ట్రక్ట్ చేసినావు, ఫోన్ మాట్లాడనివ్వలేదు. మా వీడియోలు ఇంత సమాధానం ఎందుకు వీకేశారు మీరు? అడుగుని ఏం జరిగినాయి మా ఇంట్లో? నడువు చెప్పు మీడియాకి, చెప్పు ఇప్పుడు. మరి చెప్పు మీడియాకి నువ్వు ఎందుకు రెడీ చేసినావు? 10 కార్లు తీసుకో.